మిషన్ భగీరథ. 6 సంవత్సరాలు ఏ ఇంట్లో ఆ ఇంట్లోనే నల్లా వచ్చి నీళ్లు దుంకితే ఇంత బ్రహ్మాండంగా మనం పండగ చేసుకున్నాం. ఒక ఆడబిడ్డ కనవల్లే, లోడు మీద బిందెలు కనవల్లే, నీళ్ళ ట్యాంకర్లు కనవల్లే. ఇవాళ ఏం గది చేస్తా ఉన్నారు? మళ్ళీ నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? ఆ లంబాడి తండ బాయి పెరిందో నాకు తెలియదు. ఆ బాయి చిమ్నీ బాయ్ అని మా ఇంటికే నీళ్ళు వస్తున్నాయని నేను పోయిన ఎలక్షన్లో లంబాడి తండకు పోయి చెప్పింది. మరి ఇవాళ మళ్ళీ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? మంచినీళ్ళకి ఎందుకు బాధ పెడుతున్నారు? అంటే శాతగా అని ప్రభుత్వం ఉంది, అసమర్థులు ఉన్నారు, ఉన్న వసతులు కూడా వాడుకోవత్తలేదు. 9 ఏళ్ళు నడిచిన కరెంట్ ఇయ్యత్తలేదు, 6 ఏళ్ళు నడిచిన నల్ల నీళ్ళు ఇయ్యత్తలేదు. రైతులను కాపాడే పరిస్థితి లేదు, రైతు బంధించే పరిస్థితి లేదు. ఈ విధంగా మళ్ళా మొదటికి తెస్తా ఉన్నారు. ఎన్ని మాటలు మాట్లాడారు? కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు కాదు, తులం బంగారం ఇస్తాం. ఇచ్చిన రాజన్న ఒకింటికన్నా వచ్చిందా తులం బంగారం? మరి ఇట్లే కూర్చుందామా? నేను ఎక్కువ గంటల పొట్టలు ఉపన్యాసం చెప్పా, 10 నిమిషాల్లో ముగించుదాం. ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని వాగ్దానాలు చేసి, ఇన్ని మాటలు చెప్పి, మీ ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ అన్నీ ఎగబెట్టి మళ్ళా ఎలక్షన్లో వచ్చి ఓట్లు అడుగుతారు. ఎట్లా వేస్తారు ఓట్లు నాకు అర్థం కాదు. వేస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది వేస్తే? మేము ఎన్ని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పినా మళ్ళా మాకే గుద్ది ఉండని ఆయనతో ఏం లేకుండా ఎగబెడతారు. ఇలా ఉల్టా గుద్ది బీఆర్ఎస్ని గెలిపిస్తేనే బీఆర్ఎస్ మొత్తం ప్రభుత్వం మెడలు వంచుతుంది, మీకు న్యాయం జరుగుతుంది తప్ప వేరే విధంగా జరగదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అందుకోసం ఒకటే మాట మీరు ఆలోచన చేయాలి. ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ఈరోజు మంచి అభ్యర్థులను పెట్టినాం, మంచి అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకునే పద్ధతిలో వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎంతసేపు చెప్పినా ఇదే చెప్పాలి, ఇటు దింపు అటు దింపు, ఒక్కటే మాట నేను చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్నీ ఆలోచించి ఓట్లు వేయాలి. మన కళ్ళ ముందే మనల్ని మోసం చేస్తుంటే మళ్ళీ వాళ్ళకే సర్దిగడితే మళ్ళీ వాళ్ళకే ఓట్లేస్తే ఎదుగాకుంటే అయితే ఆగమైతాం. సంగమేశ్వర బసమేశ్వర కావాలన్నా, కాళేశ్వరం పనులు పూర్తి కావాలన్నా, కడుపు నిండా మళ్ళీ నీళ్లు రావాలన్నా, కరెంటు మంచిగా రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాలి. నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా. వాస్తవంగా వాళ్ళు గెలిచినరు, మాకేం ఓర్వలేనితనం లేదు, వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి, అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటి అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనవి చేస్తా ఉన్నా. ఎవడెప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో, ముఖ్యమంత్రి జంప్ కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కొట్టేయమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఇవనికి ఎవడు బీటీము, ఎవరు కలిసిపోయినరు? ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ గతంలో కూడా మీరు 60 ఏళ్ళు చూసినారు, ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బతింటాం. ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి? పెద్దలు చెప్పారు, అక్కరకు రాని చుట్టము, మొక్కిన మరం ఇయని వేలుపు, మోరమున దాని ఎక్కిన బారని గుర్రము, గ్రక్కున విడవంగా వలయు కదరా సుమతన. బీజేపీ అక్కరకు రాని చుట్టం. ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజీ ఇయ్యలే, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే. నేను స్టేజ్ ఎక్కుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే విన్నా, ఆయన అన్ని చెప్పిండు, అవన్నీ 100% కరెక్టు. బీజేపీ కొట్టేసినా మన మంజీరా నదిలో వాడేసినా గంతే, అది ఎందుకు పనికిరాదని మనవి చేస్తా ఉన్నాం.